వరుసగా నాలుగోసారి $1 మిలియన్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు నాని। ఈ హీరో నటించిన నిన్ను కోరి సినిమా విడుదలైన వారం రోజుల్లో $10 లక్షల ఆర్జించింది। రాజమౌళి ఈగా సినిమాతో $1 మిలియన్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు నాని। అయితే ఈ సినిమా టైంకు నానికి అంత క్రేజ్ లేదు। కొన్ని ప్రేమ కథలు, అడపాదడపా హిట్లు తప్ప పెద్దగా క్రేజ్ లేని నానికి రాజమౌళి ఈగతో చేసిన మ్యాజిక్ నాని కెరీర్నే మలుపు తిప్పింది। అతనికి ప్రేక్షకుల్లో ఒక స్టార్ స్టేటస్ని తీసుకురావడమే కాకుండా ప్రొడ్యూసర్లకి, బయ్యర్లకి రాజమౌళి నాని వెనకాల ఉంటాడులే, నానితో సినిమా చేస్తే రాజమౌళితో ప్రమోషన్స్ చేయించన్న నమ్మకాలు ప్రొడ్యూసర్లలో ఎక్కువయ్యాయి। రాజమౌళి సినిమా గురించి ఒక్క పాజిటివ్ కామెంట్ చేశారంటే అది ప్రేక్షకుల్లో ఖచ్చితంగా క్యూరియాసిటీ తీసుకొచ్చి ఎంతో మందిని థియేటర్లకు కదిలిస్తుందన్నది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది। అలాంటి క్రేజ్ ఉన్న రాజమౌళి తనకి చాలా ఇష్టమైన ఎన్టీఆర్ కంటే కూడా నాని సినిమాకి ప్రత్యేక సహాయం చేస్తాడు। టీజర్, ట్రైలర్స్, ఆడియో ఫంక్షన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి సినిమాపై క్రేజ్ని పెంచడంలో ముఖ్య భూమిక పోషిస్తూ వస్తున్నాడు। దీనికి మంచి ఉదాహరణ నాని రీసెంట్ మూవీ నిన్ను కోరి। మల్టీప్లెక్స్ ప్రేక్షకులని టార్గెట్ చేసుకుని తీసిన క్లాస్ ఫిలిం। సినిమా యూనిట్కి కూడా మాస్ ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఏమాత్రం లేని సమయం। అందుకే సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా నాని ప్రమోషన్స్కి కూడా రాలేదు। కానీ 2 రోజుల ముందు రాజమౌళి సినిమాపై చేసిన కామెంట్స్ సినిమా గమనాన్నే మార్చేసింది। అనూహ్యంగా ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ కూడా రావడం మొదలుపెట్టేశారు। ఆయన స్టేట్మెంట్సే మాస్ ప్రేక్షకులని థియేటర్కి రాబట్టగలిగిందని చిత్ర యూనిట్ తెగ సంబరపడిపోతున్నారట। బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో ఇండస్ట్రీలో నిలదొక్కుని స్టార్ హీరో స్టేటస్కి వచ్చిన నాని అతి త్వరలో టాప్ హీరోల జాబితాలో చేరాలని ఆకాంక్షిస్తున్నారు నాని ఫ్యాన్స్।